నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు పంచాంగకర్త బ్రహ్మస్తి డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఆ జాతకంలో పునర్భవ దోషం అనేది ఉంటుంది కదా అంటే ఈ దోషం ఉన్న వారికి జాతకంలో ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు పునర్భవ దోషం అని అంటారు పునర్భవ దోషం అంటే ఏమిటంటే శని చంద్రుల యొక్క కలయికతోటి ఈ దోషం అనేది ఏర్పడుతుంది అయితే చాలామందికి కూడా ఈ పునర్భవ దోషం గురించి చాలామందికి తెలియదు యాక్చువల్గా నెంబర్ మనకి ఎక్కడ కూడా ఏ మనం ఎక్కడ కూడా వీడియోల్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ పునర్భవ దోషం అనేది ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతిలో అంటే మనకి వైదిక ఆస్ట్రాలజీ ఒకటి కేపీ సిస్టమ్ ఒకటి బీవీ రామన్ ఒకటి పరాశర సిస్టమ్ అని మనకు చాలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి ఆస్ట్రాలజీలో అయితే ఈ కేపీ సిస్టంలో కృష్ణమూర్తి పద్ధతిలో పునర్భవ దోషం అనేది ఒకటి ఉంటుంది అంటే జ్యోతిష్యంలో ఒక శాస్త్రం అది కేపీ అనేది ఒక సిస్టమేటిక్ అయితే ఈ పునర్భవ దోషం జ్యోతిష్యంలో వైదిక ఆస్ట్రాలజీలో కూడా ఉంది అయితే దీనికి చాలా గ్రంథాలు చాలా తక్కువగా ఉన్నాయి దీన్ని చెప్పిన గ్రంథాలు కూడా అయితే ప్రత్యేకంగా ఈ పునర్భవ దోషము అని అంటే ఏంటంటే చంద్రకళా దోషం అంటారు అంటే చంద్రకళా దోషం అన్న పునర్భవ దోషం అన్న ఒకటే అంటే శనిచంద్రుల యొక్క వీక్షణతోటి కలయికతోటి ఈ పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంటుంది ఈ పునర్భవ దోషంలో ముందు ముఖ్యంగా మనకి మేషాది ద్వాదశ రాశుల యొక్క చక్రాన్ని మనం చూస్తే మకర రాశి పదవ రాశి అవుతుంది అది కర్మస్థానం అర్థం అంటే కర్మస్థానం పక్కన మనకి పద ఈ కుంభరాశి ఉంటుంది అంటే మకరంగం పక్కన కుంభం అంటే పదకొండవ రాశి అంటే కర్మ ఫలితాలను ఇచ్చేది రాశి పదకొండవ రాశి అయితే ఇక్కడ ఈ పునర్భవ దోషం వల్ల ఏం జరుగుతుంది ఒక జాతక చక్రంలో ఏ విధంగా చూసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పునర్భవ దోషం వల్ల కాలయాపన జరుగుతుంది కాలయాపన అంటే టైం వేస్ట్ అని అర్థం అంటే కాలంలో ఏదైతే ఉంటుందో అనవసరమైన టైం వేస్ట్ జరుగుతుంటుంది అంటే ఒక పెళ్ళి సంబంధం ఉంటుంది పెళ్ళి చివరి వరకు వస్తుంది అంటే నిశ్చితార్థం జరుగుతుంది నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా ఒక కళ్యాణ మండపాన్ని బుక్ చేస్తారు బుక్ చేసిన తర్వాత కూడా వివాహం జరగదు అంటే అన్నీ కూడా ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంటే వివాహం జరగటానికి ఆలస్యం అవుతుంది సంబంధం కుదిరిన తర్వాత వెనక్కి వెళ్ళటం కూడా జరుగుతుంటుంది అంటే అన్ని విషయాలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం వ్యాపారం చేయలేకపోవటం ఇవన్నీ ఏంటంటే కాలయాపన అనర్థం అంటే కాలయాపన అంటే అనవసరంగా టైం వేస్ట్ లైఫ్కి టైం వేస్ట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా ఒక ఉద్యోగం అనే కాదు వ్యాపారం అనే కాదు విదేశాలకు వెళ్ళటము లేటు కావటం వివాహము లేటు కావటం సంతానము ఆలస్యం కావటం ఉద్యోగపరంగా కూడా ఉద్యోగం స్థిర ఉద్యోగం లేకపోవటం కొన్ని ఆరు నెలలు వరకు ఉద్యోగం చేసి మళ్ళీ మానటం ఇంకో ఆరు నెలలు ఓన్లీ ఉద్యోగం చేయటం మళ్ళీ మానటం అంటే బ్రేక్ అనేది ఎక్కువ అవుతుంటుంది అసలు జరగకపోవటం దీన్ని పునర్భవ దోషం అంటారు అంటే శని చంద్రుల యొక్క కలయికతోటి శని చంద్రులతోటి ఏర్పడేదే దిస్ ఈజ్ ద పునర్భవ దోషం అంటారు అంటే దీన్ని కూడా చంద్రకళా దోషం అని కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది చంద్రకళా దోషం అంటే చంద్రుడితోటి శనితోటి ఏర్పడే దోషాన్ని చంద్రకళా దోషం అని అంటారు అయితే మనం ఈ దోషం ఈ దోషం అనేది ఏమిటి అనేది ప్రత్యేకంగా మనం చూస్తే ఎవరైతే ఒక జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి శని యొక్క స్థానాన్ని మనం చూడాలి అంటే శని యొక్క స్థానం అంటే ఏంటంటే జన్మలగ్నం నుంచి ఎస్సెండింటి నుంచి కూడా రెండవ స్థానంలో కానీ శని ఐదో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ ఉంటే దాన్ని పునర్భవ దోషం అంటారు అయితే ఈ పునర్భవ దోషాన్ని అంటే రెండవ స్థానంలో ఉన్న ఉన్నారు అనుకోండి కుటుంబంలో కొన్ని విషయాలన్నీ ఆలస్యంగా జరగటం ఐదో స్థానంలో ఉంటే సంతాన పరంగా దోషం కలగటం ఏడవ స్థానం ఉంటే వివాహపరంగా ఆలస్యం కావటం ఎనిమిదో స్థా ఎనిమిదో స్థానంలో ఉంటే రకరకాల ఆలస్యం జరిగే అవకాశాలు అంటే అంటే కాలయాపం జరుగుతుంటుంది అలానే పదకొండవ స్థానంలో కూడా ఏది వృద్ధి లేకుండా ఆగిపోవటం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్కొక్క స్థానం మీద ఒక్కొక్క విధంగా ఉంటుంది పునర్భదోషం అంటే కా అన్నీ కూడా కాలయాపనే అంటే మనం డోంట్ వేస్ట్ యువర్ టైం అని అంటాం కదా అలానే ప్రతిదీ కూడా ఆ టైం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అంటే మనం ఈరోజు చేయాలనుకున్న పని ఎప్పుడో చేస్తాం అది అదొక డిస్టర్బెన్స్ అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే చంద్రుడు మనోకారకుడు అంటే మానసికంగా సైకలాజికల్ ఇష్యూని తీసుకొచ్చే రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మూన్ ప్లానెట్ శాటర్న్ ప్లానెట్ ఏంటంటే శని ఎప్పుడూ కూడా మన ఖగోళ శాస్త్రం ప్రకారంగా స్లోగా తిరుగుతుంటాడు అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి రావడానికి దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అంటే రెండు సంవత్సరాలు పడుతుంటుంది అంటే రెండు సంవత్సరాలు కూడా అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్ పట్టడం అంటే ఏంటంటే శని రొటేట్ అయ్యేటప్పుడు చాలా స్లోగా ఉంటుంది అని అర్థం అయితే ఎవరి జాతకంలో అయినా సరే మూన్ ప్లానెట్టు శని యొక్క నక్షత్రాల్లో ఉండకూడదు శని చంద్రుడి యొక్క నక్షత్రాల్లో ఉండకూడదు అలా ఉంటే పునర్భ దోషం అనేది ఏర్పడుతుంది అది రెండవ స్థానం కానీ ఐదవ స్థానంగా ఏడవ స్థానంలో కానీ ఎనిమిది కానీ పదకొండవ స్థానంలో కానీ లగ్నం నుంచి శని ఉండకూడదు అని అర్థం పదకొండవ స్థానంలో ఉంటే కూడా లాభాలు తగ్గడం పనులు జరగకపోవడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడ మనకి ఈ పునర్భవ దోషంలో పాయింట్ నెంబర్ వన్ ఏమిటనంటే చంద్రుడు శని నక్షత్రాల్లో ఉండకూడదు మూన్ ప్లానెట్ ఆ శని నక్షత్రాలు ఏంటి అనంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండకూడదు అలానే శని రోహిణి అస్తాశ్రవణమైన చంద్రుడి యొక్క నక్షత్రాల్లో ఉండకూడదు అంటే రోహిణి నక్షత్రంలో కానీ అస్తా నక్షత్రంలో కానీ మరి ఈ నక్షత్రాల్లో ఉండకూడదు అంటే రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలు శని కూడా ఉండకూడదు అంటే పరస్పరము చంద్రుడి యొక్క నక్షత్రాల శని ఉండకూడదు శని నక్షత్రాల చంద్రుడు ఉండకూడదు అలా ఉంటే పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంటుంది ఈ పునర్భవ దోషంలో కూడా శని యొక్క దృష్టి ఏమిటంటే మూడు పది ఏడు యొక్క దృష్టి ఉంటుంది అంటే సప్తమ దిష్టి ఏంటంటే పరిపూర్ణ దృష్టి అని అంటారు అంటే పాద దృష్టి దృష్టి త్రిపాద దృష్టి పరిపూర్ణ దృష్టి అని శాస్త్రంలో చెప్పబడింది అందులో శనికి మూడు పది అనేవి చంద్రుడి మీద ఉండకూడదు అంటే ఒక శనిగ్రహం ఒక చోట ఒక రాశిలో ఉంటే దానికి చంద్రుడు మూడో స్థానంలో ఉంటే దృష్టి కలిగినట్టు అర్థం అలానే పదవ స్థానంలో ఉండకూడదు అంటే శని నుంచి మనం చంద్రుడిని క్యాలకులేట్ చేసుకుంటే మూడు పది స్థానంలో చంద్రుడు ఉండకూడదు శని నుంచి అంటే ఏ చక్రంలో అయినా శని నుంచి మనం చంద్రుడు ఎన్నో ఎన్నో దానిలో ఉన్నాడో మనం చూసుకోవాలి అంటే ఎన్నో స్థానంలో ఎన్నో పొజిషన్లో ఉన్నాడో చూసుకోవాలి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మూడో స్థానం కానీ పదవ స్థానంలో కానీ శని ఉండకూడదు అంటే ఆ దోషాన్ని మనం అనాలసిస్ అంటే ఉదాహరణకు ఒక రాశి చక్రం ఉంది రాశిచక్రంలో శని మేషరాశిలో ఉన్నాడు మిథున్ రాశిలో చంద్రుడు ఉండకూడదు అలానే మకర రాశిలో చంద్రుడు ఉన్నాడు అంటే శని నుంచి మూడు పది స్థానాలు చంద్రుడు ఉండకూడదు అంటే శని యొక్క ఆస్పెక్ట్ అంటే వీక్షణం అనేది చంద్రుడి మీద పడితే ప్రతి పనిలో కూడా ఆలస్యం కావటం సైకలాజికల్ ఇష్యూస్ జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఒకటి మూడు ఐదు ఏడు పది స్థానాల్లో కూడా వీక్షణం అనేది ఉండకూడదు ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీనిలో ఇంకో విశేషం ఏంటంటే అమ్మా శని లగ్నంలో ఉన్న లగ్నం నుంచి మూడు ఐదు ఏడు పది స్థానాల్లో కూడా శని ఉన్నా కూడా వివాహం అనేది ఆశాభంగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వివాహం అనేది దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళుతుంటుంది అయితే జాతకాన్ని పరిపూర్ణంగా మనం చూడాలి ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతి ప్రకారంగా శని చంద్రుల యొక్క సబ్ సబ్సబ్ ఏంది అనేది చూడాలి అంటే సబ్సబ్ అంటే నక్షత్రం అంటే శని ఏ నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడంటే సబ్ అంటారు ఆ చంద్ర ఆ నక్షత్రంలో కూడా మళ్ళీ భాగాలు చేస్తే సబ్ కాకుండా సబ్ సబ్బు కూడా చూస్తారు ఇలాంటివి శని చంద్రుల యొక్క కలయికి ఏ విధంగా ఉంది ఏ స్థానంలో ఉంది అలానే ఒకటి మూడు ఐదు ఏడు పది స్థానాల్లో మరి శని లగ్నంలో ఉన్నాడా లగ్నం నుంచి శని ఒకటి మూడు ఐదు ఏడు పది స్థానాల్లో ఉంటే కూడా వివాహ విషయంలో ఆశాభంగం కావటం కళ్యాణం అనేది జరగకపోవటం దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోవటం స్థిరత్వం లేకపోవటం ఉద్యోగం లేకపోవటం అలానే మనకి సంతానం కలగలేకపోవడం ఆలస్యం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే జాతకాన్ని పరిపూర్ణంగా ఈ పునర్భవ దోషం అంటే ఏంది అంటే వాట్ ఈస్ ద పునర్భవ దోషం ఈ పునర్భవ దోషం జాతకంలో ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే జాతకాన్ని పరిపూర్ణంగా మనం అనాలసిస్ చేసే దాన్ని తెలుసుకోవాలి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దోషం అని అంటారు చాలామందికి కూడా తెలియని విషయం ఇది కూడా అయితే ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ ఈ జాతకాన్ని మనం అనాలసిస్ చేస్తే రవిచంద్రులకి సొంత రాశులు ఏంటంటే కర్కాటకము సింహరాశులు అంటే కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు సింహరాశ్యాధిపతి రవి మకర కుంభరాశ్యాధిపతులకు కూడా మనకి శని అంటే ఈ రెండు రాసులకు కూడా శని అయితే ఏమిటంటే ఈ పునర్భవ దోషం అనేది ఏమిటంటే రవిచంద్రులు సమసప్తకాలు ఉంటాయి అంటే ఇక్కడ మన కర్కాటకం నుంచి మకరము సింహం నుంచి కుంభం అంటే సింహరాశికి అధిపతి రవి అక్కడ కాంబినేషన్లో ఉన్న శని అలానే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కింద మకర రాశికి దాని ఆపోజిట్ రాసి శని అయ్యాడు కాబట్టి ఈ శని చంద్రుడు యొక్క దాన్ని కూడా మనం చూడాలి అందువల్ల ఈ పునర్భవ దోషం ఉంటే ఏం జరుగుతుందంటే వాస్తవంగా అయితే మనకి వివాహ పొంతన చూసేటప్పుడు మనం కొన్ని చూసుకుంటుంటాం ఇప్పుడు నేను చెప్పాను పునర్భవ దోషం అనేది మకరము కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు అంటే రాసుల వాళ్ళు కాదు మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళకి సమసప్తకాలైన చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పబడింది అలానే సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా వాళ్ళకి అంటారు అంటే ఆ రెండు లగ్నాల్లో జన్మించిన వాళ్ళు వధూవరులు వివాహం చేసుకోకూడదని చెప్తారు ఇది ఒక రకమైన పునర్భవ దోషం అంటారు ఆ పునర్భవ దోషంలో జాతకాన్ని చూసుకొని దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా అంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి ఉన్నాయండి దాని జాతకాన్ని బట్టి మనం రెమెడీస్ పెట్టి చెప్పాలి ఎందుకంటే జాతకం లేకుండా నార్మల్ రెమెడీ చెప్తే చెప్పకూడదు కూడా ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు మనం రెమెడీ చెప్పాము నిజంగా జాతకంలో ఉందో లేదో వాళ్ళు క్యాల్కులేట్ చూసుకోవాలి కదా ప్లస్ శని చంద్రుల యొక్క కలయిక లేకపోతే ఎగ్జామిషన్ అయిందో పునర్వదోషం పునర్భ దోషం అనేది భంగం కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే పునర్భవ దోషం అనేది భంగం కలగటం అంటే యోగం విఫలమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవి చూసుకొని ముందుకెళ్తేనే కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నిట్లో ఆలస్యం కావడానికి పునర్భవ దోషం అది ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి ఆ జాతకంలో టెస్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్ తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి నమస్కారం చూసారు కదండి పునర్భవ దోషం ఉంటే జాతకంలో ఏ విధంగా ఉంటుందో గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు